హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ కాజా. యు వాచింగ్ జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సో బ్యాంక్ సెక్టార్లోనే గవర్నమెంట్ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చరిత్రలోనే అతిపెద్ద నోటిఫికేషన్, అంటే ఇంత భారీ మొత్తంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంతవరకు రాలే. ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు, అదేవిధంగా ఇది ఒక పెద్ద నోటిఫికేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం 11,542 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే 10వ తరగతి ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే విధంగా 11,542 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్ కూడా వాళ్ళు కండక్ట్ చేయరు. మీకు మీలో మీ 10th క్లాస్లో ఉన్నటువంటి మెరిట్ బేస్ చేసుకునే వాళ్ళైతే మీకు జాబ్ ఇచ్చే అవకాశం అయితే కల్పిస్తున్నారు. కాబట్టి ఈ పూర్తి వివరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసిన అభ్యర్థులకు నా యొక్క రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తుంటా. కాబట్టి ఫ్రెండ్స్, ముందుగా వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాంతోపాటుగా బెల్ ఐకాన్ని యాక్టివేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో దట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్నటువంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది, కానీ మిస్ అవ్వకుండా ఉండి దానికైతే అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సో ఈ SBI నుండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. గైస్, స్క్రీన్ మీద చూసినట్లయితే SBI లైఫ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ SBI లైఫ్ అని ఇచ్చారు. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ రివార్డింగ్ కెరీర్ దట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఫ్లెక్సిబుల్ టు మేనేజ్ యువర్ టైమ్ అండ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎంపవరింగ్ పీపుల్ టు అచీవ్ దర్ డ్రీమ్స్ అని ఇచ్చారు. జాయిన్ అస్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్ కింద జాయిన్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా ఈ ఉద్యోగం మీరు అప్లై చేసుకోవచ్చు. సో జాయిన్ అస్ అని క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి కూడా నేను వీడియో ఎండింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వై బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ మీకు. సో మీరు జాబ్ చేస్తే మీకు శాలరీ వచ్చేసరికి పర్ మంత్ లిమిటెడ్ శాలరీ ఉంటుంది, లైక్ 30,000-40,000. కానీ ఇక్కడ అన్లిమిటెడ్ ఎర్నింగ్గా మీరు అయితే ఎర్న్ చేయొచ్చు ఈ యొక్క SBI లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కింద. సో నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్. సో మీరు ఎటువంటి మనీని కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏ ఛాన్స్ టు బి అన్ యువర్ బాస్, యువర్ ఓన్లీ ద బాస్ అండ్ యువర్ ఎంజాయింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్కింగ్ టైమ్స్. సో మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు పైన ఒక బాస్ ఉంటారు, బాస్ చెప్పినట్టు మీరు వినాలి. కానీ ఈ జాబ్కి మీరే మీ ఓన్ బాస్. సో కాబట్టి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి మీరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఏ ఛాన్స్ టు మేక్ ఎ రియల్ డిఫరెన్స్ బై హెల్పింగ్ పీపుల్ అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్. సో ఎందుకు ఈ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కింద మీరు అవ్వాలనుకున్నారనేది కూడా క్లియర్గా ఇక్కడ రాయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. వై SBI లైఫ్ ఇన్సూరెన్స్? సో ఇన్నోవేటివ్, ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రొడక్ట్స్. వీడి యొక్క ప్రొడక్ట్స్ మీరు ఇన్నోవేటివ్గా ఈజీగా మీరు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అట్రాక్టివ్ రెమ్యునరేషన్ అండ్ రివార్డ్స్. సో మీరు ఏదైతే ప్రమోట్ చేస్తారో వాటి మీద మీరు రెమ్యునరేషన్ అండ్ రివార్డ్స్ కూడా అట్రాక్టివ్గా ఎర్న్ చేయొచ్చు. వెల్ డిఫైన్డ్ కెరీర్ గ్రోత్ ప్లాన్ అయితే ఉంటుంది. మొత్తం వీళ్ళకి సంబంధించి పాన్ ఇండియా సపోర్ట్ కింద మొత్తం 800+ బ్రాంచెస్ అయితే SBI లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఉండడం జరిగింది. రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ సెషన్స్ కూడా వీళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది వై SBI లైఫ్ ఇన్సూరెన్స్ అని కూడా క్లియర్ అవసరం. ఎవరు అప్లై చేసుకోవాలి మరి దీనికంటే? సో ఎంప్లాయ్మెంట్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ మ్యాన్ కానీ, డిస్ట్రిబ్యూటర్ ఆర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కానీ, హౌస్ వైఫ్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా దానితో పాటుగా 10వ తరగతి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పాస్ అవుతుండాలి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మినిమం అవగాహన రావాలి. కాబట్టి అందుకే వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసరికి 10వ తరగతి పెట్టారు. సో 10వ తరగతి కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే, అది మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్ అప్లై చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఈ ఇన్సూరెన్స్ అడ్వైజర్కి సంబంధించిన ఉద్యోగాలకి అయితే మీరు అయితే అప్లై చేసుకోవాలి. మరి అప్లై చేసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంది అంటే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ని ఈ వీడియోలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అప్లై చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో మీ ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ, మీ అడ్రస్, మీ పిన్ కోడ్ అంటే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియా యొక్క పిన్ కోడ్ ఇవ్వాలి, మీ ఫోన్ నెంబర్, మీ రెసిడెంట్ యొక్క ఫోన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్. జనరల్గా మొబైల్ నెంబర్ అయితే అందరికీ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క స్టేట్, మీ యొక్క సిటీ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ మీ అప్లికేషన్ యొక్క సబ్మిట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేసుకుని, వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మీకైతే
ఇన్సూరెన్స్ అడ్వైస్ కింద జాబ్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది గైస్. సో ఫ్రెండ్స్ ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసి వాళ్ళు ఎక్కడ జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేకంటే ఒకరి కింద పనిచేయడం ఇంట్రెస్ట్ లేని అభ్యర్థులు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి లిమిటేషన్స్ కూడా లేవు, అంటే ఈ టైంలో వర్క్ చేయాలి ఈ టైంలో వర్క్ చేయాలని లేదు, ఫ్లెక్సిబుల్, మీరు ఏ టైంలో వర్క్ చేసుకోవచ్చు. సో యువర్ ఓన్లీ ద బాస్. సో 10th కంప్లీట్ చేసి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్ అయినా సరే, బిజినెస్ మ్యాన్ సరే, లేదా ఒకవేళ మీరు ఫుల్ టైం చేస్తూ పార్ట్ టైం కూడా మనీ ఎర్న్ చేయాలనుకున్నా కూడా దీంట్లో అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, సో దీనికి ఎస్బీఐ లైఫ్ అడ్వైజర్ కింద మీ ఉద్యోగం సాధించడమే కనుక మీ డ్రీమ్ అయితే ఉంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది మన జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకెవరైతే సో జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ నుంచి డైలీ జాబ్ అప్డేట్స్ రావట్లేదు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటామని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. సో మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మన ఛానల్ అనేది క్లోజ్ అవ్వదు, లైఫ్ లాంగ్ ఈ ఛానల్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ మరో ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొస్తాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.